లాక్డౌన్ నేపథ్యంలో జీతాలు చెల్లించాలని ప్రభుత్వం సర్క్యులర్లు జీవోలు ఇచ్చి ఉంది. కానీ ఇప్పటివరకు మన జిల్లాలో కొందరు యజమానులు జీతాలు చెల్లించలేదని, జూట్ మిల్ కార్మికులు మూతపడినప్పటి నుంచి లాక్డౌన్ సమయంలో జీతాలు చెల్లించమని లేబర్ డిపార్ట్మెంట్ జిల్లా అధికారులు జీవోలు సర్కిల్స్ ఇచ్చినా పట్టించుకోవడం లేదు అని విజయనగరం జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి వి కృష్ణంరాజు వాపోయారు. తోపుడు బండ్లు, లారీ డ్రైవర్లు, ఆర్టీసీ, ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులు వీళ్లందరికీ జీవనోపాధిగా ప్రభుత్వం 10,000 రూపాయలు ఇవ్వాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, పోలీస్ యంత్రాంగాలకు అభినందనలు కాకుండా ఒక నెల జీతం బోనస్ గా ఇవ్వాలని, కాంట్రాక్టర్ బేస్ గా పనిచేస్తున్న వాళ్ళని రెగ్యులర్ చేయాలని ఏఐటియుసి సిఐటియుల కమిటీలు డిమాండ్ చేశారు. రాష్ట్రపతి మోడీ పెట్టుబడిదారులకు, కార్పొరేటర్లకు 100,000 కోట్ల ప్యాకేజీని ఇవ్వడం సమంజసం కాదని, 8 గంటల పని వ్యవధిని 12 గంటలు చేయడం మరియు కార్మిక చట్టాలను మార్పు చేసి కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా మారుస్తున్నారని, దీనిని సిఐటియు ఖండిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. అందులో భాగంగా మన దేశంలో కూడా ఈరోజు కరోనా విలయతాండం వహిస్తుంది. ఫలితంగా అనేక మంది అనేక ఇబ్బందుల మధ్య జీవితం గడుపుతున్నారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ లాక్డౌన్ విధించి 40 రోజులు కావస్తుంది. 40 రోజులుగా కేంద్రంలో మోడీ గారు, రాష్ట్రంలో జగన్ బాబు గారు ఎవరింట్లో వాళ్ళు ఉండండి, తినండి, కరోనా నివారణకు సహకరించండి అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు, పిలుపులిస్తున్నారు. కరోనా నివారణకు ఇది సరైన మార్గమే, అభినందించాల్సిందే. అదే సందర్భంలో గత 40 రోజులుగా ఎవరింట్లో వాళ్ళు ఉండి తిని కరోనా వైరస్ నివారణకు సహకారం అందించాలి అని అంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, మన జిల్లాలోనూ అనేక మంది కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, రోజువారీ కూలి చేసుకునే కూలీలు పెద్ద ఎత్తున ఉన్నారు. వేలాది మంది అసంఘటిత రంగ కార్మికులు తమ ఉపాధి కోల్పోయి అన్నమో రామచంద్ర అని చెప్పి బ్రతికేయాల్సిన పరిస్థితి దాపరించింది. వీళ్ళని ఆదుకోవాల్సిన ప్రభుత్వం సర్కిల్స్, జీవోలు ఇచ్చి చేతులు దులుపుకుంది. లాక్డౌన్ కాలానికి జీతాలు చెల్లించండి, కార్మికులను ఆదుకోండి, ఉద్యోగులపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోకండి అని చెప్పి సర్కులర్స్ ఇచ్చి వదిలిపెట్టారు. కానీ యజమానులు మాత్రం మన విజయనగరం జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ చాలామంది లాక్డౌన్ కాలానికి జీతాలు చెల్లించలేదు. ఉదాహరణకి విజయనగరంలో జూట్ పరిశ్రమలన్నీ ఈరోజు నుండి తెరిపించడం కోసం యుద్ధ ప్రాతిపదికన లేబర్ డిపార్ట్మెంటు, కలెక్టర్ గారు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే లేబర్ డిపార్ట్మెంటు, కలెక్టర్ గారు లాక్డౌన్ కాలానికి జీతం ఇప్పించడం కోసం మాత్రం వేసవంతు పని కూడా చేయలేదు. మరి లాక్డౌన్ కాలానికి జీతాలు ఇవ్వండి అని చెప్పి జీవోలు ఇచ్చి, సర్కులర్ ఇచ్చి యజమానులు ఉల్లంఘిస్తుంటే గుడ్లప్పగించి చూస్తున్నారు లేబర్ డిపార్ట్మెంటు, జిల్లా అధికారులు. దీంతో కార్మిక వర్గం అనేక రకాల ఇబ్బందులు, కష్టాలు పడుతున్నారు. జూట్ మిల్ కార్మికులు కానీ, పారిశ్రామిక కార్మికులు కానీ, ఏపీఎస్ఆర్టీసీలో అద్దె బస్సు డ్రైవర్లకు కానీ ఈ విధంగా లాక్డౌన్ కాలానికి జీతాలు చెల్లించకున్న ఇబ్బందులు పెడుతున్నారు. రెండో వైపున అసంఘటిత రంగ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు కానీ, ఆటో డ్రైవర్స్ కానీ, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కార్మికులు కానీ, తోపుడు బళ్ళు కార్మికులు కానీ, ఫుట్పాత్ మీద వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ, హోటల్స్లో పనిచేసే కార్మికులు కానీ, అనేక రకాల చిన్న చితకా పనులు చేసుకుంటూ బ్రతికే వేలాది మంది కార్మికులు గత 40 రోజులుగా పనులు లేకుండా తీవ్రమైన అవసరం పడుతున్నారు. వీళ్ళందరికీ 10,000 రూపాయలు జీవనోపాధిగా ఇవ్వాలని చెప్పి లాక్డౌన్ కాలానికి ఇచ్చి ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పారిశ్రామిక కార్మికులకి లాక్డౌన్ కాలానికి ప్రభుత్వం ఇచ్చిన జీవనం అమలు జరిగేటట్టు చూడాలని చెప్పి కోరుతున్నాం. అదే సందర్భంలో కరోనా నివారణకు ప్రజలందరూ ఇంట్లో ఉండడం చెబుతూ దాని నివారణ పనుల్లో భవన నిర్మాణ, వైద్య ఆరోగ్య రంగ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీస్ యంత్రాంగము పెద్ద ఎత్తున పనిచేస్తుంది. వీళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ పాలకులు ఊరుకుంటున్నారు. అభినందనలే కాదు, ఒక నెల వేతనాన్ని బోనస్గా చెల్లించాలని చెప్పి, ఇందులో పనిచేస్తున్న కార్మికుల మొత్తం సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి
ఈ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. అలాగే ఈ రోజు కరోనా నివారణ పనుల్లోను కరోనా నివారణ కోసం ప్రజలందరూ సహకారం అందించండి అని చెప్పి చెబుతూ మోడీ గారు ఈ సమయంలో కూడా కార్మికుల్ని కష్టజీవుల్ని ఆదుకోవడం మానేసి పెట్టుబడిదారుల్ని కార్పొరేట్ శక్తుల్ని ఆదుకోవడం కోసం లక్ష కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటిస్తున్నారు. రెండో వైపున 8 గంటల పనిదినాన్ని 12 గంటల పనిదినంగా మార్పు చేస్తున్నారు. మూడోది కార్మిక చట్టాల్లో మార్పులు చేసి కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా మార్చేస్తున్నారు. ఇది దుర్మార్గమైన చర్య. దీన్ని సిఐటియు విజయనగరం జిల్లా కమిటీ ఖండిస్తున్నది. దీనికి వ్యతిరేకంగా ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు భౌతిక దూరాన్ని పాటిస్తూనే తెలియజేస్తున్నాం. పాలకుల వెనక్కి తగ్గి కార్మిక చట్టాల్లో మార్పులు విరమించుకోవాలి, అసంఘటిత రంగ కార్మికులను ఆదుకోవాలి, కరోనా సేవల్లో మునుగు తేలుతున్న ఉద్యోగులకి సమస్యలన్నీ పరిష్కారం చేయాలి, నెల రోజుల జీతాన్ని బోనస్ గా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే లాక్డౌన్ అనంతరం కార్మిక వర్గాన్ని పెద్ద ఎత్తున సమీకరించి ఉద్యమించడానికి సిద్ధం కాబోతున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వలస కూలీలను ఆదుకోవాలి, అసంఘటిత రంగ కార్మికులను ఆదుకోవాలి, అసంఘటిత రంగ కార్మికులను ఆదుకోవాలి, పబ్లిక్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కార్మికులను ఆదుకోవాలి, పబ్లిక్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కార్మికులను ఆదుకోవాలి, ఆహార భద్రత కల్పించాలి, పని గంటల మార్పును వ్యతిరేకించండి, పని గంటల మార్పును వ్యతిరేకించండి, పని గంటల మార్పును వ్యతిరేకించండి.